ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వడం లేదు ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే అసలు ట్రైలర్ రిలీజ్ అయినా కూడా సినిమాలను వాయిదా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వారం రోజుల్లో రిలీజ్ పెట్టుకొని కూడా వాయిదా పడిన సినిమాల సంఖ్య చాలానే ఉంది అయితే పక్కా ప్రణాళికతో ముందుకు సాగే నందమూరి బాలయ్య ఈసారి భగవంత్ కేసరి సినిమా విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడే ఇండస్ట్రీ టాక్ అయితే వినిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత సినిమాను దర్శకుడు అనిల్ రావు పెద్ద బ్రేకులు లేకుండా అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా పూర్తి చేసుకుంటూ వచ్చారు ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ పంతొమ్మిదిన గ్రాండ్గా విడుదల చేయాలని అంతా సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో బాలాయి పోటీగా లియో సినిమా కూడా రిలీజ్ అవుతుంది ఇక మరొక రోజు ఆలస్యంగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది అయితే భగవంత్ కేసరి మాత్రం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రాకపోవచ్చని సినిమా వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తుంది ప్రస్తుతం బాలయ్య చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో చాలా బిజీగా ఉన్నారు ఆయన జైలు నుంచి వచ్చే వరకు ఆయన నిద్రపోయే విధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయితే ఈ సినిమాను పట్టించుకునే విధంగా ఆయన ఉన్నారు ఇక భగవంత్ కేసరి సినిమా పనులు కొంత బ్యాలెన్స్ అయితే ఉన్నాయి బాలయ్యతో ఒక ఆరు రోజులు షూటింగ్ ఉంది ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావు పుడి బాలయ్యతో అవసరం లేని కొన్ని సన్నివేశాలను మిగతా ఆర్టిస్టులతో పూర్తి చేశారు కానీ బాలయ్య మాత్రం తప్పనిసరిగా ఒక ఐదు రోజులైనా సెట్లో ఉండవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు బిజీగా ఉండడంతో కొంత షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది ఇక దసరాకి ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్ల బాలయ్య షూటింగ్లకి ఆసక్తి చూపడం లేదంటూ సినీ నిర్మాతలు తెలియజేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి